సాక్షి అపాలజెటిక్స్ అనే వాళ్ళు వారు వాళ్ళు చెప్తున్నటువంటి బోధ ఏంటంటే, ప్రవీణ్ పగడాల్ గారు అనేటువంటి బోధ మీకు తెలీదు, వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే దేవుడు త్రియేకుడు, త్రియేక దేవుడు అయి ఉండి ఆయనే యెహోవా, ఆయనే క్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ, ముగ్గురు వ్యక్తులే అద్వితీయుడు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారండి. ముగ్గురు చెప్పినా ఎవరు పల వ్యక్తులు, ముగ్గురు అన్న మాట మూకుల మాట, ముగ్గురు అన్న మాట మూకుల మాట, ముగ్గురు అన్న మాట మూకుల మాట. ప్రవీణ్ అంటే ముగ్గురు అన్న మాట ఒక్కడే ఎకాద్ అనే పదానికి అతను ఏక సమూహం అనేటువంటి పదాన్ని తీసుకుంటున్నాడు. సమూహం అని తీసుకోవచ్చు కానీ ఇక్కడ సమూహం కాదు, ఇక్కడ ఆదాయం చేసేటప్పుడు మన పోరిక అంటాడు కింద ఏకవచనం చూడు, ఏకవచనం కింద ఉంటుంది ఏకవచనం మన అంటాడు. ఇక్కడ మన అంటే ఎవరు? దూతలు. దూతలా? మరి ఏమనుకున్నావు? అందుకని అందులో దూతలు అందులో మార్కులు ఉంటాడు. దూతలు మన సరి మన రూపంలోనే ఉంటున్నారు. ఎకాద్ అంటున్నాడు మాట, ఎకాద్ అంటే మన పోలిక చెప్పిన కుటుంబము, బహుళత్వం గల దేవుడు అంటున్నాడు. కింద చూస్తే వాడుతుంది బహుళత్వం గల ఏకదేవుడు అని చెప్తున్నాడు సిద్ధాంతం. బాబా సిద్ధాంతం అనేది నాకు తెలుసు బాబు, ఇవన్నీ పండిపోయి. ఇప్పుడు సమస్య ఏంటంటే అల్లాహ్ గనక న్యూమరికల్ వన్ అయితే, అంటే ఒక్క ఒంటరి వాడైతే, చూడండి ఒంటరి వాడు అయితే ఎవరిని ప్రేమించాడు? ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి సృష్టి అవసరం కదా, ఎందుకు? ఒంటరి వాడు గనుక. కానీ బైబిల్ చెప్పే దేవుడు ఒంటరి వాడు కాదు, ఎహాద్ అని చెప్పుకునే దేవుడు. సో మన దేవుడు త్రియేక దేవుడు లేకపోతే త్రిత్వమై ఉన్నాడు, కనుక ఆయన ప్రేమను అనురాగాన్ని ప్రత్యక్షతను సంఘీభావాన్ని ఒకరితో ఒకరు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్న వ్యక్తులలో వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు, వాళ్ళు ప్రకాశించుకోగలుగుతారు లేకపోతే ప్రత్యక్షతలు చూపించుకోగలుగుతారు. వాళ్ళు వారి మధ్యలో ఒక దేవుడిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులలో వారు ప్రేమను చూపించగలుగుతారు. ఇది కూడా ఒక తత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. ముగ్గురు అన్న మాట మూకుల మాట, ముగ్గురు అన్న మాట మూకుల మాట.